నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, బ్యాంకులు అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అందజేయాలని కోరారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా రైతులకు 2 లక్షల వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి కేవలం 38% మాత్రమే ఇంతవరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఇంకా 62% రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఎలాంటి నొసుగులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి కూడా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎందుకనంటే భారతదేశంలో ఎక్కువ మొత్తం గ్రామీణ ప్రాంతాలు, ఆ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీదనే దాదాపు రుణమాఫీ